హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం, పాలిటిక్స్, స్పోర్ట్స్, వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్రికెట్ ఆడుతున్నటువంటి సమయంలో జరిగిన కొన్ని ప్రత్యేకమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్రికెట్ ఆటగాడు అయిన జేమ్స్ అండర్సన్ బౌలింగ్ వేసే క్రమంలో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇతని బౌలింగ్ విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇక న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్ లో భాగంగా ఈయన వేసిన బౌలింగ్ కారణంగా మరొక ఆటగాడికి దెబ్బ తగలడం జరిగింది. హెల్మెట్ ఉన్నా కూడా దెబ్బ తగిలిందంటే ఈయన బౌలింగ్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా జేమ్స్ తన ప్రత్యేకమైన బౌలింగ్ తో మరొక ఆటగాడిని డెంటిస్ట్ దగ్గరికి వెళ్లేలా చేయడం జరిగింది. ఇక ఇలాంటిదే మరొక సంఘటన పాకిస్తాన్కి మరియు జింబాబ్వేకి మధ్య జరిగిన మ్యాచ్లో చూడవచ్చు. పాకిస్తాన్కి చెందిన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఇర్ఫాన్ బౌలింగ్ చేస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక ఇర్ఫాన్ యొక్క బౌలింగ్ ధాటికి బ్యాట్స్మెన్ యొక్క హెల్మెట్ ఎగిరి దూరంగా పడటం మనం గమనించవచ్చు. అలాగే బాల్ హెల్మెట్కి తాకిన శబ్దం కూడా చాలా దూరం వరకు వినిపించింది. ఇక దానిని బట్టే బాల్ ఎంత స్పీడ్గా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆటగాడికి మాత్రం ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇక ప్రత్యేకమైన బౌలింగ్ స్టైల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కౌశిక్ యొక్క పేరు తప్పనిసరిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఐపీఎల్లో భాగంగా గుజరాత్ లయన్స్ తరపున ఆడుతున్న క్రమంలో ఈయన యొక్క బౌలింగ్ని మనం చూడవచ్చు. ఇక ఈయన యొక్క బౌలింగ్ విధానాన్ని చూసి స్టేడియంలోని వారందరూ కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. ఇక ఆ బౌలింగ్ విధానాన్నే స్టేడియంలోని బిగ్ స్క్రీన్పై స్లో మోషన్లో చాలాసార్లు చూపించడం జరిగింది. ఇక ఈ మధ్య కాలంలోనే జరిగిన భారత్ మరియు బంగ్లాదేశ్ అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఏం జరిగిందో చూద్దాం. ఆ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలిచిన అనంతరం వారు సంతోషంతో అటు ఇటు తిరుగుతున్న క్రమంలో ఇండియా జట్టుకి మరియు బంగ్లాదేశ్ జట్టుకి గొడవ జరుగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. తర్వాత భారత్ యొక్క కోచ్ వచ్చి వారిని నచ్చజెప్పి వెనక్కి తీసుకువెళ్లడం జరిగింది. ఇక శ్రీలంకకి చెందిన కెవిన్ కూడా షివిల్ కౌశిక్ లాగానే బౌలింగ్ వేస్తూ ఉంటాడు. ఇక ఈయన యొక్క బౌలింగ్ విధానం కూడా చూడటానికి ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆయన యొక్క బౌలింగ్ విధానం ఎలా ఉందో మీరు కూడా చూడండి. ఇక ఇప్పుడిప్పుడే వీరు మ్యాచ్లు ఆడడం ప్రారంభించారు కాబట్టి ముందు ముందు వీరి ఆట తీరు ఎలా ఉంటుందో చూద్దాం. ఇక మరొక సందర్భంలో క్రికెట్ ఆడుతున్నప్పుడు జరిగిన సంఘటనని మీరే చూడండి. బౌలర్ యొక్క బౌలింగ్ ధాటికి బ్యాట్స్మెన్ యొక్క బ్యాట్ పూర్తిగా విరిగిపోవడాన్ని మనం గమనించవచ్చు. దానితో పాటే వికెట్ కూడా పడటం జరిగింది. ఇక దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు బౌలింగ్ యొక్క స్పీడ్ ఎలా ఉందో అని. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.